పదిసార్లు దేవుని యొక్క అద్భుత శక్తిని మీ కళ్ళారా చూశారు. పైన ఇప్పటి వరకు మీకు నమ్మకం రాలేదు. వీడు నమ్మిస్తున్నాడు, వీడిని నమ్మితే మరణం తప్పదు. చూడండి, అతను మాట్లాడేది దేవుని పలికి. వాళ్ళని నేను అటకిస్తాను. యుద్ధంలో తామన భేదాలు ఎవరు చూడరు. ఎగిత్తు నువ్వు ఎదురుస్తున్నావు అనే ఒకే కారణంతో ఇంతమందిని బలి ఇవ్వబోతున్నావా? నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండి ఆ దేవుని యొక్క శక్తిని మళ్ళీ ఇంకోసారి చూస్తారా? పొద్దు మహారాజా, ఆ భగవంతు విడుదల మీరు ఆశీర్వదం. అందరూ మీ వస్తువులను తీసుకోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నా. ఎక్కడికి? సముద్రంలోనిక. ఎంతసేపు ఆ నిప్పు వారిని ఆపుతుంది? ఇంకా సేపట్లో వారి సైన్యం అసలు ఉండనే ఉండదు. లేదు, మీరు ఉండరనే దాని గురించి చెప్తున్నాడు. దేవుని చేతులు మన కోసం వారితో పోరాడతాయి. ఆయన మీద నమ్మకాన్ని ఉంచండి. కాపాడటానికి భగవంతుడు సముద్రాన్ని తెచ్చాడు. ఈ నీటి మధ్యకు అందరినీ తీసుకు వెళ్ళు. రాయబడింది జరిగి తీరుతుంది. ముందుగా ప్రజల కోసం సముద్రాన్ని తెరిపించాడు. ఆకాశం నుంచి నిప్పుతో అడ్డుకున్నాడు. మనం తిరిగి వెళ్ళిపోతాం. మానవ శక్తి దేవుని శక్తి ముందు ఎందుకు పనిచేయి? శత్రువుని తక్కువగా అంచనా వేయడం వీరుడికి మంచిది కాదు. అందరూ ముందుకు రండి. త్వరగా త్వరగా లాగండి. మీ జీవితం మీకు అంత ముఖ్యమా? Thank you.
వస్తున్నాను. త్వరగా తీసుకురా, నెమ్మదిగా లాగండి. మోసస్, నువ్వు వెంటనే పైకి వెళ్ళు, అప్పుడే అందరూ నిన్ను బాగా చూడగలుగుతారు. పైకి వెళ్ళండి, రండి. నిప్పు ఆరిపోయింది. సిద్ధం కండి. వీళ్ళని అంతం చేస్తే అది నాకు అవమానం. బానిసలను అంతం చేసి మోజెస్ ని ప్రాణాలతో తీసుకురండి. సేనలంతా సిద్ధపడండి, త్వరగా రండి. అక్కడ ఉండుంటే ప్రాణాలైనా దక్కుండేవి కదా. దేవుని శక్తికి ఎదురుగా నిలబడడం ఎవరి వల్ల కాదు. దేవుడు మనల్ని కాపాడడం కోసం దారి చూపాడు. శత్రువులకు సముద్రం అడ్డుగా ఉంది. ఇంకొకసారి ఆయన బిడ్డలను స్వయంగా ఆయన చేతులతోనే కాపాడాడు. నీకు కృతజ్ఞతలు దేవుడా.